ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహితెలుగువ్లాగ్స్. ఎలా ఉన్నాను అయితే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నాకు తప్పకుండా అయితే షేర్ చేయండి. సో ఇంకెందుకు చూస్తున్నారా, నా పెద్ద జడ వచ్చింది. ఎలా వచ్చింది? సవరం పెట్టుకున్నా. సో ఏంది సవరం పెట్టుకుని కూడా పెద్ద వింతనా అనుకుంటున్నారా? సవరం పెట్టుకో అంటే అవతల వాళ్ళకి మనం సవరం పెట్టామా లేదా అన్నట్టు ఉండాలన్నమాట, అంతే కదా. అవతల వాళ్ళకి చూసారా, ఏంది అమ్మాయి సవరం పెట్టిందా లేకపోతే నా పెద్ద జడే ఉందా అమ్మాయికి అని ఎలా ఉండాలా. సో పెద్ద జడే పెద్ద జడే సవరం అయితే కనిపించేది కదా, పక్క పక్కనే ఎక్కడెక్కడ కొంచెమైనా కనపడదు కదా, కలర్ కనీసం హెయిర్ కలర్కి సవరంగానే కనపడదు కదా అన్న దాంట్లో ఉంటారు అనమాట జనాలు. సో ప్రతి ఒక్క ఆడపిల్లకి ఖచ్చితంగా హెయిర్ అయితే కన్ఫామ్గా చూస్తుంది ఇంకొక ఆడపిల్ల హెయిర్ అయితే. సో అది సో హెయిర్ అనేది చాలా వరకు చాలామంది షార్ట్గా ఉండడానికి ఇష్టపడతారు, ఇంకొక మంది అయితే లాంగ్ హెయిర్ అంటే చాలా ఇష్టం అన్నమాట. సో నాకు కూడా అంతే లాంగ్ హెయిర్ అంటేనే ఇష్టము, కానీ కొన్ని కొన్ని సమయంలో అబ్బా నాకు కూడా షార్ట్ హెయిర్ ఉంటే ఎంత బాగుంటుంది అనిపిస్తుంది. సో నాకు డెలివరీ అయిన తర్వాత నుంచి ఇంకా దేవాన్ని ఎప్పుడైతే ఊకొట్టిండో నాకు అది కూడా సంవత్సరంన్నర తర్వాత నుంచి ఊడిపోతూ ఉందన్నమాట. సంవత్సరంన్నర వరకు అసలు ఊడిపోలేదు, దాని తర్వాత నుంచి ఊడిపోయి బాగా పలిచిపోయింది. కింద మాత్రం కింద అండ్ ఇక్కడ మొత్తం ఊడిపోయింది అన్నమాట. సో మన లోపల నుంచి ఇట్లా కుచ్చులు కుచ్చులు వచ్చేస్తూ ఉంటాయి. సో ఏం చేశానంటే ఇంక ఊడిపోతుంది కదా ఎట్లానో అనేసి ఒక 6 మంత్స్ 7 మంత్స్ బ్యాక్ నేను అంటే కింద అంత పలచం ఉండేదాన్ని లెవెల్గా చేసేసాను అనమాట. లెవెల్గా చేసిన తర్వాత నాకు ఇప్పుడు కొంచెం బాగా పెరుగుతుంది అండ్ నాకు అయితే ఊడట్లేదు అసలు హెయిర్. నాకు అనిపిస్తుంది అరే చిన్నగా ఉంది, జడ వేసుకుంటే కొంచెం పెద్దగా ఉంటే బాగుంటుంది కదా అని నేను శారీస్ కట్టుకున్నప్పుడల్లా నేను ఇట్లా సవరం అయితే పెట్టుకుంటాను. ఆ సవరం కూడా పక్కన వాళ్ళకి సవరం పెట్టిందా లేకపోతే రియల్ హెయిరా అన్నట్లుగానే పెట్టుకుంటాను అనమాట. సో ఎలా పెట్టుకుంటాను అండ్ సవరం కనపడకుండా మనం జడ అనేది ఎలా వేసుకోవచ్చు అనేది నేను ఈ వీడియో అనేది షూట్ చేసినాను. అలాగే పఫ్ అనమాట, చాలామంది చాలా వరకు నా వీడియోస్ చూసే ప్రతి ఒక్కరికి అయితే వచ్చు పఫ్, కానీ ఒక 70% మెంబర్స్కి అయితే పఫ్ పెట్టుకోవడం రాదనమాట. సో ఓ పఫ్ పెట్టుకోవాలంటే చాలా కష్టాలు పడతారు. సో వాళ్ళు కూడా ఇష్టంగా అయితే ఇట్లా పఫ్ పెట్టుకోవాలని. సో చాలా సింపుల్గా ఇట్లా పఫ్ పెట్టుకొని సవరం అనేది పెట్టుకున్నాను నేను. ఆ డ్రెస్ హెయిర్ స్టైల్ అనేది మీకు నేను షేర్ చేశాను, ఒక్కసారి వాచ్ చేయండి. సో ఓకేనా, ఒకసారి పూర్తిగా అయితే చూడండి, పూర్తిగా చూస్తే మీకే అర్థమైపోతుంది. ముందుగా అయితే మన జుట్టు మంచిగా అయితే హెయిర్ డ్రై అంతా అయిపోవాలండి. సో తడి మీద వేస్తే అదేమంటారు డాండ్రఫ్ వస్తుంది. సో దువ్వైనా క్లిప్పులు అట్లా అదే పక్కన పెట్టేసుకున్నాను టిప్ టాప్లు. సో మెన్న హెయిర్కి ఎంతైతే అవసరమవుతుంది అంతా ముందు చిక్కు మొత్తం తీసుకోండి. ఎక్కడ అనేది చిక్కు ఉండకూడదు, ముందు చిక్కు మొత్తం తీసుకున్న తర్వాత ఎలాంటి జడలైనా మంచిగా వేసుకోవడానికి వస్తుంది, అంటే చిరాకు లేకుండా ఉంటుంది అనమాట. సో చూసారా నా హెయిర్ అనేది లెంత్ చాలా బాగా పెరిగింది కదా. సో నేను నా హెయిర్కి ఏం వాడుతున్నాను అనేది కూడా మీతో నేను షేర్ చేసుకుంటాను. ముందుగా మనం ఐబ్రో ఉంది కదా, ఐబ్రో లాస్ట్ నుంచి మనము హెయిర్ అనేది తీసుకోవాలి. లాస్ట్ వరకు ఉంటుంది కదా అక్కడి నుంచి అటుపక్క ఇటుపక్క సేమ్ అండి, మొత్తం తీసుకోకూడదు. జస్ట్ ఆ ఐబ్రో లాస్ట్ ఈ ఐబ్రో లాస్ట్ నుంచి మధ్యలో తీసుకోవాలి. మనం పైకి ఎలా అయితే దువ్వుతామో అలా దువ్వుకొని కొంచెం తీసుకోండి హెయిర్, మరీ ఎక్కువగా తీసుకోకండి. మన టిప్ టాప్స్ పెట్టేంత ఉండాలా, అలాగే పఫ్ పెట్టినా మంచిగా సెట్ అయ్యేటట్టు ఉండేటట్టు పల్చగా తీసుకోండి జుట్టు కూడా ముందర. ఓకేనా, ఇలా బాగా నున్నంగా దువ్వే ఇలా ఫ్లిప్ చేయండి, అంటే తిప్పండి జుట్టుని. మనము తిప్పి జడలు వేస్తాం కదా, సో అలా తిప్పి కొంచెం ముందుకి అంటే అది పఫ్ లాగా వస్తుంది అన్నమాట. సో చూస్తున్నారా అట్లా ముందుకు లాగేసి అది ఏదైతే మనం తిప్పాం కదా దాని మీద క్లిప్ పెట్టేయాలి. నేను చూపిస్తాను ఇంకొకసారి, క్లిప్ అనేది పెట్టానండి ఇట్లా ఇట్లా పిన్ పెట్టుకోవాలి మనం. సో అంతే, పఫ్ అనేది చాలా సింపుల్ అండి, చాలా అంటే చాలా సింపుల్. ఇంకా అయితే హెయిర్ని వెనకాల బ్యాక్ అంతా ఇట్లా దువ్వి పెడతారు, నాకు అట్లా ఇష్టం లేదు. అందుకనేసి నాకు ఈజీగా పఫ్ పెట్టుకోవడం వచ్చు. మళ్ళీ ఇంకొకసారి మంచిగా నున్నంగా దువ్వను, ఎందుకంటే సవరం పెడతాం కదా చిక్కులు లేకుండా ఉండాలి. సో ఈ సవరము నేను మంచిగా కడిగి అదే ఉతికి దాన్ని గంజిలో ఆరేసానమాట. ఒక రబ్బర్ అయితే ముందు మనం హెయిర్ పెట్టుకోండి, హెయిర్ని మధ్యలో భాగంలో కొంచెం తీసుకోండి. మీరు చూస్తున్నారా కొంచెం చాలా కొంచెం పార్టీషన్ అనేది ఒక చిన్న పాయ తీసుకోండి, ఎక్కువ తీసుకోకండి. ఇట్లా మధ్యలో చేయనుకొని కింద తీసుకోండి సరేనా. మన హెయిర్ అనేది
చాలా కిందలో ఒక చిన్న పాయ తీసుకొని ఆ పాయని రెండు భాగాలుగా చేసి ఇప్పుడు నేను చూపిస్తున్నాను వీడియోలో ఇట్లా హెయిర్ని ముందుకు వేసుకోండి. ఒకవేళ కష్టం అనుకుంటే ఇలా మధ్యలో భాగం మూడు పాయలు ఉన్న మధ్యల భాగంలోకి ఆ చిన్న పాయని రెండు పాయలుగా తీసి ఆ పాయకి రబ్బర్ టైట్గా వేయండి. మనం పోనీటైల్ వేసుకున్నప్పుడు రబ్బర్ వేస్తాం కదా, అట్లా ఆ సవరంని ఆ పాయలోకి పెట్టి ఒక పాయని రెండు పాయలుగా చేసి ఆ పాయలోకి సవరం పెట్టి అప్పుడు రబ్బర్ అనేది వేయండి. సో రబ్బర్ అనేది చాలా టైట్గా వేయాలి, ఊడిపోకుండా ఉంటుంది అన్నమాట. రబ్బర్ కూడా వేయకుండా అక్కడ మనం ఆ పాయని తీసుకున్నాం కదా, దాన్ని త్రీ పార్టీషన్ అంటే మూడు పాయలుగా చేసి అల్లం అల్లడు అల్లి అదే చిన్న చిన్న జడ వేస్తారు కదా చిన్న చిన్నవి, సో ఆ జడ వేసినా ఉండిపోతుంది అన్నమాట. ఓకేనా, నేనైతే రబ్బర్ వేశాను. సో చూడండి, ఇంక ఊడమన్నా కానీ ఊడదు, చాలా గట్టిగా టైట్గా వేశాను. ఇట్లా మూడు పాయలు మళ్ళీ సపరేట్గా తీసుకోండి, సరేనా? తీసుకొని మళ్ళీ మీకు ఏమైనా చిక్కుబడింది అనుకుంటే ఇంకొకసారి బాగా దువ్వండి పైన మొత్తం నీట్గా వచ్చేలాగా. ఓకేనా, మన హెయిర్కి కలర్ సరే సెట్ అయిన మాదిరిగానే తీసుకోండి సవరం కూడా. ఇక్కడ మనం ఎలా అయితే మూడు పాయలు తీసి జడ అయితే ఎలా వేసుకుంటామో అలానే సవరంతో పాటు మన జుట్టుని కూడా తీసుకోవాలి. ఓకేనా, ఇట్లా సవరం మూడు పాయలు ఎట్లా ఉంటాయో అది కరెక్ట్గా తీసుకోండి జుట్టు కూడా. సో అల్లుకునేటప్పుడే కొంచెం చూసి ఒక పక్కకే వస్తుందా లేకపోతే ఏందా అని లావుగా ఉంటా అని సరి చేసుకుంటా మీరు జుట్టు అనేది వేసుకొని. నేను ఒక పాయ అల్లుకుని రెండు పాయలు అల్లుకున్న తర్వాత ముందుకు వేసుకుంటాను ఇలా వేసుకొని. ఇంకా అల్లుకోవడమే అండి, మామూలు నార్మల్ జడలాగా అంతే. చాలా చాలా బాగుంటుంది. సో అల్లుకునేటప్పుడు కూడా చాలా టైట్గా అల్లకండి, టైట్గా అల్లితే సన్నగా కనపడుతుంది, కొంచెం లూజ్గా అల్లితే జడ అనేది అంటే మనం అల్లేటప్పుడు పాయలు అనేవి కొంచెం లావుగా కనిపిస్తుంది అన్నమాట. ఓకేనా, సో సవరం పెట్టినప్పుడు ఒక్కోసారి ఒక్కొక్క పాయ అనేది అంటే ఒక్కొక్క పాయ జడ అనేది కిందికి పైకి వస్తుంది అన్నమాట. అలా రాకుండా మనం ఇలా రబ్బర్ పెట్టేసినామంటే ఇట్లా సమానంగా వస్తుంది అన్నమాట. చూడండి కింద అస్సలు ఎంత సమానంగా అంటే కట్ చేసిన విధంగానే ఉంటుంది, అర్థమవుతుందా? ఇంకా నేను అక్కడ రబ్బర్ని పెట్టుకోవచ్చు, లేదు అంటే నేను క్లిప్ పెడుతున్నాను అక్కడ. రబ్బర్ అనేది ఉండేది నేను పెట్టేశాను, ఈ మధ్య నేను బయటికి వెళ్ళడం లేదు అందుకే నా దగ్గర రబ్బర్స్ కూడా అయిపోయినాయి, అందుకు క్లిప్ అయితే పెట్టాను. సో అది చూసారా, ఇంకా సరి చేసుకుంటున్నాను జడ అనేది. మనం వంగినప్పుడైనా మన జుట్టు ఏమైనా బరువు ఉందా ఇట్లా తిరిగినప్పుడైనా ఎలా ఉందనేది. అంతేనండి, ఫైనల్గా ఇంకా నేను పూలు కూడా పెట్టుకుంటాను. సో ఇవి నాదే ఏమంటారు ప్లాస్టిక్ ఫ్లవర్స్ అన్నమాట, అమ్మ తెచ్చింది ఊర్లో జాతర పెడితే ఆ జాతరలో ఉంటే తీసుకొచ్చింది అన్నమాట. సో అది ఫైనల్గా లుక్ అయితే చూడండి జడ వేసినాక. సో ఎంత బాగుందో కదా, రియల్గా మనం మన జుట్టే ఉన్నట్టే ఉంది కదా, నా జుట్టులాగే ఉంది కదా. సో కలర్ కూడా మ్యాచ్ అయిపోయింది ఫుల్గా. సో మీరు కూడా మీ చిన్న హెయిర్ ఉన్న వాళ్ళందరూ ఇలా ఎప్పుడో ఒక్కసారైనా పండగలకైనా మీరు ఇలా ట్రై చేయండి. ఓకేనా, ఫస్ట్ టైం కనుక మీరు మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బై బై, మరో మంచి వీడియో తగ్గితే కలుద్దాం, అంతవరకు Tata, see you, love you all, take care.